760 గంటలు 365 రోజులు 53 వారాలు 12 నెలలు వెరసి ఒక సంవత్సరం ఇదంతా తమకు అన్నం పెడుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పాలు చేయొద్దు అంటూ ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు కార్మికులు ఉద్యమం చేస్తున్న కాల పరిధి ఈ ఆరేళ్ల కాలంలో ఎన్నో ఆటపోట్లు మరెన్నో ఆంక్షలు ఎన్నో అడ్డంకులు మరెన్నో బెదిరింపులు వీటిలో దేనికి కూడా జడవకుండా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కార్మిక సంఘాల ఉద్యమంపై ఏబీపీ దేశం స్పెషల్ ఫోకస్. ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యోగులు నిర్వాసితులు చేపడుతున్న పోరాటానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇవాళ కోటి సంతకాల సేకరణ, 365 జెండాలతో దీక్ష, ఇలా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా మన నిరసనలు తెలియజేసేదానికి 365 మందిని కూర్చొని ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయాలని కార్యక్రమం రూపొందించాం. అలాగే 12వ తారీఖుని అయిపోయిన తర్వాత 13 జైలు బరో కార్యక్రమం, ఏదైతే మా యొక్క నిరసన తెలియడం కోసం జైలు బరో కార్యక్రమం కూడా పెట్టాం. ఈ రెండు కార్యక్రమాల తర్వాత పోరాట కమిటీగా మళ్ళీ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకొని ఎప్పుడైతే ఈ ప్రైవేటీకరణ విధానం ఆపుతారో అప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూనే అవసరమైతే ఇంకో సంవత్సరమైన ఆందోళన తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా పోరాడతామని. ఎందుకంటే ఇది ఆషామాషి కర్మాగారం కాదు. ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు దేశ ప్రగతి కోసం ఇందిరాగాంధీ గారు కానీ నెహ్రూ కానీ ప్రధానమంత్రులు వాడి భారతదేశం అభివృద్ధి చెందడం కోసం వాళ్ళంతా వాళ్ళ కర్మాగారాలు పెట్టారు. కానీ దక్షిణ భారతదేశంలో కర్మాగారాన్ని నెలకొల్పాలి అనుకున్నప్పుడు కిషోర్ బేసుడిగా ఉంటే ఒక కర్మాగారం బాగుంటుందని చెప్పి ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి విధానంతో ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా పోరాడి ఇటు కర్నూలు నుంచి వరంగల్ వరకు ఇటు శ్రీకాకుళం వరకు పోరాడి 32 మంది బలిదానాలు చేసిన ద్వారా తర్వాత ఈ కర్మాగారం నెలకొల్పడం జరిగింది. ఇక్కడ నిర్వాసితులు 26,000 ఎకరాలు దానం చేసిన తర్వాత ఈ కర్మాగారం ఇంత దూరం వచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి కల్పించింది. అలాంటి కర్మాగారాన్ని సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ వెల్ఫేర్ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ టెంట్లో కూర్చొని నినాదాలు చేస్తూ కరోనా బారిన పడ్డారు, అది మేజర్ ఇష్యూ అది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా టర్న్ అరౌండ్ తీసుకురావడానికి ఈ శాయశక్తుల ఎంప్లాయీస్ అందరూ కూడా పనిచేస్తున్నారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి గవర్నమెంటు. 40,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో పే చేశాము, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. విలువైనటువంటి భూముల్ని, ఎందుకంటే అన్నదాతలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విలువైనటువంటి భూమిని, అన్నం పెట్టే భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. అలాగే చాలామంది దానం చేశారు. దానం చేసిన వాళ్ళకి గవర్నమెంట్ ఒక పత్రం రాసిచ్చింది, ఇక్కడ ప్రభుత్వ రంగంలో నడిపే సంస్థలని నెలకొల్పుతాము, కంటిన్యూ చేస్తామని రాసిచ్చిన తర్వాతే 5,000 ఎకరాలు కురపాన రాజు గారు ఈ స్టీల్ ప్లాంట్ కోసం దానం చేశారు. ఆయనకు సమాధానం చెప్పాలి, భూములు కోల్పోయిన వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇక్కడ కరోనా సమయంలో ఈ ప్లాంట్ని లాభాల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి కార్మికులకు సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం ఏదైతే ఉందో గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంది. ఏడాదికి 3.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మొదలైన స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరుకుంది. సంస్థ నష్టాల్లో ఉందంటూ ప్రైవేటైజేషన్కు కేంద్రం నిర్ణయించిన దగ్గర నుంచి ఉద్యోగులు, నిర్వాసితుల ఆందోళనలు మొదలయ్యాయి. ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలన్నది వారి ప్రధాన డిమాండ్లలో ఒకటి. బయట మార్కెట్లో ముడి ఇనుము కొనుగోలు చేయడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతోందని, దానివల్ల సంస్థ నష్టాల పాలవుతోందని అంటున్నారు. 2015 వరకు ప్లాంట్ పరిస్థితి బాగానే ఉన్నా అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు, ఐరన్ ఓర్ ప్రైవేట్గా కొనుగోలు చేయడం వల్ల 5 ఏళ్లు ప్లాంట్ నష్టాల పాలైంది. అయితే దేశంలో స్టీల్కు డిమాండ్ పెరుగుతున్న సమయంలో మళ్లీ లాభాల బాట పట్టే అవకాశం ఉందని, ఇలాంటి టైంలో ప్రైవేటైజేషన్ ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 1 ఇయర్ నుంచి కూడా రైతుల పోరాటం ఏదైతే ఉందో ఆ రైతుల పోరాటంలో విజయం సాధించారు. అలాగే మేము కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో కొనసాగేదానికి మేము, ఎందుకంటే ఈ ప్లాంట్ ఒక సెంటిమెంట్ ప్లాంట్గా ఇక్కడ అవతరించింది. తర్వాత అనేక సార్లు ప్రభుత్వాలు దీన్ని పూర్తిగా డిజన్వెస్ట్మెంట్ చేయాలని కానీ, లేదంటే దీన్ని ఏదో రకంగా వేరే ప్రాంతాన్ని తరలించడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఆ రోజు కూడా అప్పటి నుంచి కూడా మేము ఈ ప్లాంట్ని కాపాడుకుంటే ఇక్కడున్న ప్రజానేకం కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఇక్కడున్న ఒక సెంటిమెంట్తో ఈ ప్లాంట్ని ఎంతవరకు కాపాడుకుంటూ వచ్చాం. ఇక మీదట కూడా ఈ ప్లాంట్ మీద ఏక కూడా వాళ్ళకుండా మేము కాపాడుకుంటామని చెప్పేసి మాకు ఒక ధైర్యం ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.
ఒకప్పుడు ఢిల్లీ పీఠాన్ని సైతం కదిలించి వేసిన నినాదం ఇది. మరొకసారి అదే నినాద స్ఫూర్తితో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పాలు కాకుండా కాపాడుకోవడానికి ప్రతి ఆంధ్రుడు ఉద్యమించాలని ఇక్కడి ఉద్యోగ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఒక సంస్థ లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించి కొంతమంది ఉద్యోగుల సముదాయమో కాదు, ప్రతి ఆంధ్రుడి ఆత్మగౌరవానికి ప్రతీక ఇది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని వాళ్ళు అంటున్నారు. విశాఖపట్నం నుంచి ఏబీపీ దేశం కోసం విజయసారథి.